జిల్లా మిర్దోడి మండలం ధర్మారం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. చీకటి పడిందంటే చాలు, తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని ఇళ్లలోకి చొరబడుతున్నారు. దాంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత 2 రోజులలో 4 ఇళ్లలో దొంగలు లూటీ చేసే ప్రయత్నం చేశారు. గ్రామానికి చెందిన కత్తి రమేష్ ఇంట్లో గత రాత్రి తాళం పగలగొట్టుకుని దొంగలు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేశారు. ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లి గ్రామంలోని తీపిరెడ్డి మల్లారెడ్డి ఇంట్లో చొరబాటు ప్రయత్నించగా వారు మేల్కొని ఉండడంతో దొంగలు అక్కడి నుంచి వెనుదిరిగి పక్కనే ఉన్న బీడీల కార్ఖానా తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఫలితం కనిపించకపోవడంతో గ్రామంలో మరో ఇంటి తలుపు కొట్టి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దొంగలు గ్రామంలోకి వచ్చినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డులు అయ్యాయి. దొంగల రాకతో గ్రామస్తులు గత 2 రోజులుగా భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామస్తులు భయాందోళనలకు గురి కావద్దని పోలీసులు అప్రమత్తం చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.